హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ గణపతి పూజ కోసం నైవేద్యాలు తయారు చేశానండి మరి అవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి నేను దద్దోజనం ఇంకా పులిహోర తయారు చేశాను ముందుగా దద్దోజనం తయారు చేసుకోవడానికి రెండు గ్లాసుల బియ్యాన్ని కుక్కర్ లో తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఒక గ్లాస్ కి మూడు గ్లాసుల చొప్పున నీటిని పోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి మొత్తం ఆరు గ్లాసుల నీటిని తీసుకొని కుక్కర్ లో వేసుకొని ఐదు నుండి ఆరు విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి దద్దోదినానికి ఈ విధంగా చక్కగా ఉడికిందనుకోండి అన్నం చాలా టేస్టీగా మెత్తగా వస్తుంది దద్దోజనం ఈ విధంగా అన్నం అంతా ఉడికించుకొని నేను మరో గిన్నెలోకి తీసుకుని చల్లార పెట్టుకుంటున్నానండి వేడివేడిగా ఉన్నప్పుడు మనం దద్దోజనం తయారు చేయకూడదు పాలు పెరుగు పగిలిపోతాయి అనమాట అందుకోసం ఈ విధంగా ఒక వేరే గిన్నెలోకి వేసుకొని ఇదంతా కూడా చల్లార పెట్టుకుంటున్నాను ఈ అన్నం అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో మొదట ఆ పాలు పోసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి దద్దోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం పాలని పోసామనుకోండి い、okay. దద్దోజనం అనేది చాలా కమ్మగా ఉంటుంది చాలా సేపటి వరకు కూడా గట్టిపడకుండా ఉంటుంది అనమాట పాలు పోసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి అర కేజీ బియ్యం వండుకుంటున్నాం కాబట్టి అర కేజీ కంటే ఎక్కువ పెరుగు పడుతుంది అలాగే అర లీటర్ పాలు కూడా పడతాయి అనమాట మనం పెరుగు వేసామో పాలు కూడా అంతే వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి పోపు మిశ్రమాన్ని వేసుకోవాలండి ఈ పోపు వేయడానికి కడాయి పెట్టే ఆయిల్ వేసుకుని మిరపకాయలు శనగపప్పు ఆవాలు జిలక ఇంగువ కరివేపాకు పసుపు వేసుకున్నాయి అవి వేగిన తర్వాత ఆ పోపు మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత పులిహోర తయారు చేసుకోవడానికి అయితే నేను ఈ రోజు రెగ్యులర్ గా చేసే పులిహోర చేయలేదండి కాస్త పప్పులతో టెంపుల్ స్టైల్ పులిహోర చేశాను అది ఎలా చేయాలో చూద్దాము దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక చుక్క ఆయిల్ వేసి కొన్ని పల్లీలు వేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక స్పూను మినపగుండు లేదా మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి వీటిని కాస్త దూరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వేగిపోయి మంచి సువాసన వస్తున్నాయండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత అదే కడాయిలో అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను మిరియాలను కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనం నూనె వేసుకోవాల్సిన అవసరం లేదండి డ్రై రోస్ట్ వేస్ట్ చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్ లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు కాస్త కరకరలాడేలాగా వేయించుకోవాలండి అంటే మిక్సీ పడేటప్పుడు పొడి అయ్యేలాగా ఉండాలన్నమాట ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి కరివేపాకు ఇలా అంటే చక్కగా విరిగిపోతుంది కదండి ఇంకా దీన్ని కూడా మిక్సీ జార్ లోకి వీటన్నిటిని కలిపి పొడి చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసు చేసుకోవడానికి అదే కడాయిలో చిక్కగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి అందులో కొద్దిగా నూనె రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కరివేపాకు కూడా వేసుకొని దీన్ని ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఎంత బాగా మరిగితే అంత చక్కగా టేస్ట్ వస్తుంది మనం చింతపండు గుజ్జును తీసుకునేటప్పుడు గుజ్జు అనేది చిక్కగా ఉండేలా చూసుకోవాలండి పలుచగా ఉంటే స్టవ్ మీద చాలాసేపు ఉంచాల్సి వస్తుంది ఇది ఒక ఇరవై నిమిషాల తర్వాత చక్కగా పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని పోపు వేసుకోవడానికి కడాయి పెట్టుకుని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి ఆ తర్వాత కొన్ని పల్లీలు కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయండీ ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుంటున్నాను ఈ విధంగా వీటిని పక్కకు తీసుకోవడం వల్ల పల్లీలు శనగపప్పు మెత్తగా అవ్వకుండా కరకరలాడుతూ ఉంటాయి ఆ తర్వాత అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి వీటిని కూడా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇంగువ అండి పులిహోర ఎప్పుడు చేసినా కూడా పోపులో ఇంగువ వేసుకుంటే మంచి రుచి వస్తుంది కొద్దిగా ఇంగువ పొడి అలాగే పసుపు పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పులిహోర పులుసుని ఇందులో వేసుకోవాలండి మనం ఎంత అయితే పులిహోర తయారు చేసుకుంటున్నామో అంతే పులుసుని చేసుకోవాలి మిగిలిపోయిన పులుసుని మళ్లీ మనం కావాలనుకున్నప్పుడు ఎప్పుడైనా పోపు వేసుకుని పులిహోర తయారు చేసుకోవచ్చు ఇలా మనం పులిహోర పులుసు వేసుకున్న తర్వాత దీని మిక్స్ చేసుకుంటే పులిహోర పులుసు అనేది మిరపకాయలకు చక్కగా పట్టి మిరపకాయలు మంచి రుచి వస్తాయి ఆ తర్వాత ఇందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న పల్లీలు ఎన్నిమిరపకాయలను కూడా ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా పల్లీలను చివర్లో వేయడం వల్ల పల్లీలు శనగపప్పు మెత్తబడకుండా ఉంటాయి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఇంకా మనకు పులిహోర మిశ్రమం రెడీ అయిపోయింది కాబట్టి అన్నాన్ని కూడా చక్కగా పుల్లలు పుల్లలుగా ఉడికించుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారించుకోవాలండి పొడి పొడిలారితో చల్లారిపోయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పులిహోర మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమానంతా కూడా చక్కగా అన్నానికి పట్టే విధంగా ఇలా చేతులతో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా పప్పులతో పొడులతో తయారు చేసిన పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా మటుకు టెంపుల్స్ లో అయితే ఈ విధంగానే తయారు చేస్తూ ఉంటారు అన్ని పుళ్లతో ఈ విధంగా చేయడం వల్ల ఎంతో టేస్టీగా బాగుంటుందండి దీనికి సరిపడినంత ఉప్పు కూడా నేను పులిహోర మిశ్రమం మసులుతున్నప్పుడే వేశాను కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి దీన్ని టేస్ట్ కూడా మనం చూడకూడదండి ముందుగానే అన్ని సమపాలలో వేసుకుంటే పులిహోర అనేది మంచి టేస్ట్ తో చక్కగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తుకొని దీన్ని నేను నైవేద్యంగా గణపతికి సమర్పించాను అన్ని కూడా చక్కగా కుదిరాయండి చాలా టేస్టీగా కూడా వచ్చాయి మరి చూసారు కదండి దద్దోదనం ఇంకా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి